let's sing a song full of hope, full of pain. Why don't you sing along, my friend, for it's our last refrain. Forever young, ever strong, ever brave. Memories like this never end, no, they don't fade. Let's sing a song full of hope, full of pain. Why don't you sing along, my friend? మనకి ఇప్పుడు ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి ఇక్కడ ఈ విలేజ్కి సంబంధించిన గవర్నమెంట్ స్కూలు. సో ఇక్కడ ఏంటి అంటే ఉన్న పాపులేషన్ బేస్ చేసుకొని దాన్ని బట్టి స్కూల్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు. సో ఇక్కడ ఉన్న పాపులేషన్స్కి ఈ కమ్యూనిటీ మొత్తంలో 7 స్కూల్స్ ఉన్నాయి. సో ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పినట్లుగా స్కూల్స్కి ఇక్కడ వచ్చేసి రేటింగ్స్ ఇస్తారు. మనకి హోటల్స్ కనుక రేటింగ్స్ ఎలా ఇస్తారో అలాగా. సో ఆ రేటింగ్ హైగా ఉన్న స్కూల్ చుట్టుపక్కల ఉన్న హౌసెస్ కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది. అలాగనే ఆ రెంట్కి తీసుకోవాలన్నా సరే కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ ఉన్న స్కూల్లో కనుక మనకి అడ్మిషన్ రావాలి అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఈ విలేజ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు. సో ఇక్కడ అడ్మిషన్స్ ఫుల్ అయిపోయినాక బయట నుంచి అప్లై చేసుకున్న వాళ్ళకి నెక్స్ట్ ప్రిఫరెన్స్గా ఇస్తారు. అలానే ఇక్కడ ఉన్న స్కూల్లో అడ్మిషన్స్ కనుక ఇక్కడ లోకల్ కమ్యూనిటీ వాళ్ళకి దొరకకపోతే నియరెస్ట్ స్కూల్లో వాళ్ళకి ఇస్తారు. సో ఎప్పుడైతే వేకెంట్ దొరుకుతుందో వాళ్ళని ఆటోమేటిక్గా ఇక్కడికి స్వాప్ చేస్తారు. ఇక్కడ ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అంతా జరగక ముందులో ఇవన్నీ కూడా పంట పొలాలండి. సో మీరు కొంచెం ఈ వీడియోలో దూరంగా చూస్తే మొత్తం కూడా పంట పొలాలు కనపడుతూ ఉన్నాయి, ఓపెన్ ల్యాండ్స్. ఇక్కడ చెట్లకి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇక్కడ ప్లాట్ లేఅవుట్ వేసేటప్పుడే ఎక్కడ చెట్టు వచ్చేది మార్క్ చేస్తారు. సో అక్కడ మార్క్ చేసిన దగ్గర చెట్టు ఒక్క చెట్టు కూడా చనిపోయి కనపడదు. సో అంటే అంత బాగా కేర్ తీసుకుంటారు. ఇక్కడ ఉండే ఇళ్ల పైకప్పులు చూస్తే అన్ని చూడటానికి ఒకే రకంగా కనపడతాయి హట్ షేప్లో. కానీ ఏ ఒక్క ఇంటి కప్పు డిజైన్ వచ్చేసి పక్క ఇంటి కప్పుకి మ్యాచ్ అవ్వదు, సిమిలర్గా కూడా ఉండదు. సో ఇక్కడ ప్రతి గవర్నమెంట్ స్కూల్కి పక్కనే ఒక పబ్లిక్ పార్క్ ఉంటుంది. సో ఈ పార్క్ అనేది పబ్లిక్ ఎవరైనా యాక్సెస్ చేయవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్స్ కనుక జరుగుతుంటే మనము ఈ పార్క్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఫ్రీగానే ఎటువంటి పేమెంట్ చేసే పని లేదు, బట్ ముందలుగా రిజిస్టర్ చేసుకోవాలి. అలానే వెళ్ళిపోయేటప్పుడు నీట్గా క్లీన్ చేసి ఇవ్వాలి. మనకి ఇక్కడ ఇప్పుడు ఇది చూస్తున్నది వచ్చేసి ఇక్కడ ఉన్న విలేజ్కి సంబంధించిన గవర్నమెంట్ స్కూలు. సో ఇక్కడ ఒక్కొక్క స్కూల్ ఒక్కొక్క మోడల్లో ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇంకొక మోడల్లో ఉంది, మనం లాస్ట్ చూసిన దానికి దీనికి డిఫరెన్స్ ఉంది. సో చూస్తున్నారు కదండి ఇక్కడ ఉన్నటువంటి పార్క్స్, రోడ్స్, అలానే స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్ మీద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ సింబల్స్ కానీ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ ఇవన్నీ మెయింటైన్ చేస్తుంది అంటే ఇక్కడ ఉన్న హౌస్ ఓనర్స్ వాళ్ళు హౌస్ ప్రాపర్టీలో 2-3% ఇయర్లీ ప్రాపర్టీ ట్యాక్స్గా పే చేస్తుంటారు. అంటే $500,000 వాల్యూ ఉన్న హౌస్కి ఆల్మోస్ట్ ఇయర్కి $10,000 వచ్చేసి ప్రాపర్టీ ట్యాక్స్గా కడతారు. అంటే మంత్కి వచ్చేసి $900 సుమారుగా కట్టాలి. వాళ్ళు కడుతున్న ఈఎంఐతో పాటు ఇది అడిషనల్గా కూడా పే చేస్తుంటారు. సో ఇంత పే చేస్తున్నందువలన దానికి తగ్గట్లుగానే గవర్నమెంట్ కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ప్రాపర్టీ ట్యాక్స్ అనేది ప్రతి ఇయర్ కూడా ప్రాపర్టీ వాల్యూతో పాటు పెరుగుతూ ఉంటుంది. అంటే ప్రాపర్టీ వాల్యూ నెక్స్ట్ ఇయర్ కనుక 500 నుంచి 600,000 కనుక డాలర్స్ కనుక మారితే అలానే ప్రాపర్టీ ట్యాక్స్ కూడా దానికి తగ్గట్లుగానే పెరుగుతుంది. ఇప్పుడు మనం ఇంకొక గవర్నమెంట్ స్కూల్కి వచ్చాము. సో ఇది వచ్చేసి రీసెంట్గా కన్స్ట్రక్షన్ అయిన విలేజ్. సో అంటే లాస్ట్ 5-6 ఇయర్స్లో ఉన్నది. సో అందుకని ఇక్కడ ఉన్న చెట్లు ఎత్తులో కనపడట్లేదు మనకి. మేముంటున్న మౌంటైన్ హౌస్ కమ్యూనిటీ అనేది బే ఏరియాకి బోర్డర్లో ఉందండి. సో బే ఏరియాలో మనం హౌస్ కొనుక్కోవాలి అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది. సో అందుకనే ఈ ఏరియాలో హౌస్ కొనుక్కొని ఇక్కడి నుంచి డైలీ ట్రావెల్ చేస్తుంటారు.
సో ఇక్కడ కాలిఫోర్నియా స్టేట్లో ఇక్కడ ప్రతిదీ కూడా కాస్ట్ ఎక్కువగానే ఉంటుందండి. మనం హౌస్ కొనుక్కోవాలి అన్నా హౌస్ రెంట్ అయినా సరే, గ్రాసరీస్, యూటిలిటీస్ అలానే సర్వీసెస్ కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటాయి. అలానే మనకు వచ్చే శాలరీ కూడా కంపేర్ టు అదర్ స్టేట్స్కి ఎక్కువగానే ఉంటుందండి. సో ఈ కమ్యూనిటీలో ఎక్కువగా సింగిల్ బెడ్రూమ్ లేదా ఫోర్ బెడ్రూమ్ హౌసెస్ రెంట్కు దొరుకుతుంటాయి. సో సింగిల్ బెడ్రూమ్ రెంట్ వచ్చేసి 1400 నుంచి 1800 మధ్యలో ఉంటుంది. ఫోర్ బెడ్రూమ్ రెంట్ వచ్చేసి 2300 నుంచి 3000 మధ్యలో ఉంటుంది. డిపెండ్స్ ఆన్ సైజ్ అండ్ అమినిటీస్. Let's sing a song full of hope, full of pain. Why don't you sing along, my friend, for it's our last refrain. Forever young, ever strong, ever brave. Memories like this. ఇక్కడ ఉన్న స్కూల్స్కి, పార్క్స్కి కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్న బిల్డర్స్ డొనేషన్స్ ఇస్తుంటారంటండి. ఇదైతే మ్యాండేటరీ కాదు, కానీ వాలంటీర్గా డొనేషన్స్ బాగా ఇస్తారంటండి. సో ఇప్పుడు మనకి ఎదురుగా రైట్ సైడ్లో కనపడుతున్న వచ్చేసి ఓల్డ్ లైబ్రరీ, కొంచెం చిన్నదిగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో ఇప్పుడు ఎదురుగా కనపడుతున్నది వచ్చేసి ఇప్పుడు కొత్తగా లైబ్రరీ కట్టారు. సో ఇది చాలా పెద్దది. సో ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ఫ్రీగా యాక్సెస్ చేయవచ్చు. సో అలానే మనకి రిజిస్టర్ చేసుకుంటే బుక్స్ కూడా ఇంటికి తీసుకుని వెళ్ళి మళ్ళీ రిటర్న్ ఇవ్వచ్చు. Let's sing a song full of hope, full of pain. Why don't you sing along, my friend, for it's our last refrain. సో ఇది వచ్చేసి సెంట్రల్ పార్క్, ఆల్మోస్ట్ పంట పొలాలకు ఆనుకొని ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఎవ్రీ సండే ఫార్మర్స్ మార్కెట్ జరుగుతుంది, అంటే రైతు బజారు. సో రైతులే వచ్చి డైరెక్ట్గా ఇక్కడ అమ్ముతుంటారు. సో ఇప్పుడు కోవిడ్ ఉండటం వలన టెంపరీగా ఆపేశారు. మనకి ఎదురుగా కనిపిస్తున్నది వచ్చేసి సెంట్రల్ లైబ్రరీ. ప్రస్తుతం అయితే క్లోజ్ అయ్యి ఉంది ఈరోజు. సో ఈసారి ఎప్పుడైనా ఓపెన్ చేసినప్పుడు వెళ్ళి వీడియో తీయడానికి కనుక వాళ్ళు పర్మిషన్ ఇస్తే మీకు ప్రజెంట్ చేస్తాను. సో ఇక్కడ ఈ పార్క్లోనే కాదండి, ఇక్కడ ఉన్న అన్ని పార్క్స్లో కూడా పిల్లలు ఆడుకోవడానికి ఇట్లా ప్లే ఐటమ్స్ ఉంటాయి. అలానే స్పెసిఫిక్గా పిల్లలు కింద పడ్డ దెబ్బ తగలకుండా ఉండటానికి స్పాంజ్ బెడ్ ఉంటుంది. ఇక్కడ ఒక కాలేజ్ ఉంది. సో ఇది ఓపెన్ ఏరియా కావటం వల్ల గాలి ఎక్కువగా వీస్తుంది. సో ఈ గాలికి ఈ డ్రోన్ ఫ్లై అవ్వలేక రిటర్న్ వచ్చేసింది. ఇక్కడ హౌసెస్ చెక్కతో కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. సో ఇంకొక 3-4 మంత్స్లో మనం ఇందాక చూసిన హౌసెస్ మోడల్లో తయారవుతాయి ఇవన్నీ కూడా. సో నేను ఈ టోటల్ కమ్యూనిటీని వచ్చేసి 6 డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వీడియో తీయడం వల్ల చాలా పెద్దదిగా కనిపిస్తుంది. సో ఇందులో టోటల్గా 6 విలేజెస్ ఈ కమ్యూనిటీలో ఉన్నాయి. సో మొత్తం మీద 4000 హౌసెస్ దాకా ఉన్నాయి. అలానే 15000 ఆడ్ పాపులేషన్ ఉంది. సో ఈ కమ్యూనిటీలో ఇంజనీర్స్, డాక్టర్స్, అలానే వ్యవసాయం చేసే రైతులు ఉన్నారు. అలానే చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉంటారు, సర్వీస్ ప్రొవైడ్ చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. సో ఇందులో ఇక్కడ ఉన్న కమ్యూనిటీలో వచ్చేసి యావరేజ్ హౌస్ హోల్డ్ ఇన్కమ్ 1,31,000 ఉంది. అలానే లెస్ దాన్ 5% పీపుల్ అండర్ పావర్టీలో ఉన్నారు. ఇక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది హౌసెస్ని లోన్ ద్వారా కొనుక్కుంటారు. సో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 2% నుంచి 5% మధ్యలో ఉంటుంది. క్రెడిట్ స్కోర్ కనుక బాగా ఉంటే మంచి ఇంట్రెస్ట్ రేట్కి దొరుకుతుంది. యావరేజ్గా వచ్చేసి 3% పర్ యానం ఉంటుంది. ఈఎంఐ వచ్చేసి 30 ఇయర్స్కి కట్టేటట్లుగా ప్లాన్ చేసుకుంటారు. అలానే మంత్లీ ఈఎంఐ వచ్చేసి $3,000 అరౌండ్ పే చేసేటట్లు ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఇంకొక గవర్నమెంట్ స్కూల్ ఉన్న గ్రౌండ్లోకి వచ్చాము. లాస్ట్ టైం నేను ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో షూట్ చేశాను, అది ఈ స్కూల్లోనే షూట్ చేశాను.
ఈవినింగ్ టైంలో ఈ కమ్యూనిటీ ఎలా ఉంటుంది అని చూపించడానికి కొంచెం ఈవినింగ్ టైంలో ఈ వీడియో షూట్ చేస్తున్నాను. మనకి ఎదురుగా జస్ట్ లైట్స్ ఆన్ చేస్తున్నది వచ్చేసి గవర్నమెంట్ హై స్కూల్. సో కొంచెం పెద్ద పిల్లలు ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి ప్లేగ్రౌండ్లో ఉండే ఫెసిలిటీస్ డిఫరెంట్గా ఉంటాయి. మనకి చూస్తే ఎదురుగా అరౌండ్ 12 బ్యాడ్మింటన్ కోర్ట్స్ ఉన్నాయి. అలానే ఇంకా కూడా ఇండోర్ స్టేడియం కొన్ని ఎక్స్ట్రా ఫెసిలిటీస్ ఉంటాయి వాళ్ళకి. ట్యాక్సెస్ అనేవి ప్రభుత్వాలు వసూలు చేసేవి కాదని, ప్రజలు బాధ్యతగా కట్టవలసినవని గుర్తించాలి. అలానే ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ప్రజల యొక్క భవిష్యత్తు అని, ప్రతి సామాన్యుడికి అకౌంటబిలిటీగా ఉండాలి. ట్యాక్సెస్ కట్టడం, ప్రభుత్వాన్ని ఎంచుకోవడం రెండు మన చేతిలోవి. దయచేసి అభివృద్ధి జరగటం లేదని రాజకీయ నాయకులని తిట్టకండి. రాజకీయ నాయకులు మంచివారే, మనం ఎన్నుకున్నవారే, మనలోని ఒకరే. బాధ్యతతో ఉందాం, దేశం మేసం దిప్పుదాం. సో చూసారు కదండి, నేనుంటున్న కమ్యూనిటీలో ఉన్న 6 విలేజెస్, అందులో ఉన్న పార్క్స్, స్కూల్స్, కాలేజ్, అలా ఇంకా అదర్ ఫెసిలిటీస్ని కూడా నేను డీటెయిల్గా చూపించానని అనుకుంటున్నాను. అలానే లాస్ట్ వీడియోలో పెట్టిన కామెంట్స్కి ఈ వీడియోలో కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.